నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు గరుడ వేగా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, ఊరికే ఎవరు నవ్వుకోవద్దు. చూడండి, ఇప్పుడే సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అని ఎగతాళి చేయొద్దు. అయిపోయింది, పెద్ద హిట్ అయ్యింది. అప్పుడు నన్ను వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ అడుగుతున్నారు, నాకు నచ్చింది, సూపర్ ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి క్యారెక్టర్ అంత లేకపోయినా అందులో 90% వరకు ఉంది అన్నా కూడా, అలాంటి క్యారెక్టర్ వస్తే ఎప్పుడైనా చేస్తా. గరుడ వేగ సూపర్ డూపర్ హిట్ అయినా కూడా చేస్తా. ఓకే. అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యప్పుడు నేను ఆయన పక్క పక్క కూర్చున్నాము. ఆయన చూసి ఒక్కొక్క ఫ్రేమ్ అది చూసి సూపర్, నన్ను ఇలాగే సూపర్ రాజశేఖర్ భలే ఉంది, భలే ఉంది, బాగా చేశారు, బాగా చేశాడే ప్రవీణ్, భలే భలే బాగా చేస్తారు సార్, అది ఇది అని అన్ని భలే ఉంది రాజశేఖర్. అయిపోయిన తర్వాత ట్రైలర్ ట్రైలర్ జరుగుతున్నప్పుడే ఆయన ఎగ్జైట్మెంట్ సార్, ప్రవీణ్ సత్తారు చాలా మంచి డైరెక్టర్, మీరు ఓకే అంటే ఆయనతో సినిమా చేయాలని మేము వేరే టాక్ సత్తా ఉండగా నేను అన్నాను, ప్రవీణ్ సత్తారుతో మంచి డైరెక్టర్ కాబట్టి మనం సినిమా చేద్దాం సార్ ఆయనతో అన్నారు. వెంటనే బాలకృష్ణ గారు తప్పకుండా చేద్దామే అన్నారు. తర్వాత ఏమేమి జరిగింది అవాళ మీకు తెలుసు స్టేజ్లో. అప్పుడు అయిన తర్వాత మేము మాట్లాడుకుంటున్నాము, నేను ప్రవీణ్తో బాలకృష్ణ గారు ముందే కూడా చెప్పాను, ప్రవీణ్ అవసరం అయితే నేను విలన్గా కూడా చేస్తాను, కానీ సూపర్గా ఉండాలి. ఎందుకంటే డెఫినెట్గా ప్రవీణ్ సత్తారు విలన్ క్యారెక్టర్ తీసుకొచ్చారు, నేను బాలకృష్ణ అంటే దానికి అయిన విషయాలు ఉంటాయి. నేను అది కూడా ఆయనకు రెడీ అన్నాను, బట్ వీలైనంతవరకు రెండు హీరోల్లాగా చెయ్యండి, లేదు విలన్గా నేను చేస్తే సూపర్గా ఉంటుంది బాలకృష్ణ గారితో అంటే అది కూడా నేను రెడీ అని చెప్పాను. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, ఏ హీరో అయినా సరే సూపర్ విలన్ క్యారెక్టర్ వస్తే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గరుడ వేగ సక్సెస్ అయినా ఇంకో 5 ఏళ్ళు నేను హీరోగానే బతికినా ఓ రోజు నేను క్యారెక్టర్ చేయాల్సిన రోజు వస్తుంది, లేదా విలన్ చేయాల్సిన రోజు వస్తుంది, అది ఇప్పుడే రాని నేను రెడీ చేయడానికి. అండ్ నేను ఆ లోగో ఉన్నాను, నా పొజిషన్ లోగో ఉంది, 3-4 కోట్లే నాతో సినిమా చేయగలిగిన పరిస్థితిలో ఎందుకు నేను అన్ని 30-40 మంది దగ్గర ఆ విలన్ క్యారెక్టరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇదో విన్నానంటే, ఏదైనా బాగుంటే చేద్దాం. విలన్గా ఇప్పుడు జగపతి బాబు ఉన్నారు, ఆయన విలన్గా బాగా సంపాదిస్తున్నారు. అలా నాకు విలన్గా మంచి క్యారెక్టర్ వచ్చి నేను సంపాదిస్తాను అనుకోండి, ఆ డబ్బు పెట్టి మళ్ళీ నేను హీరోగా చేస్తా. ఓకే, ఈ ఐడియాలనే ఉన్నాను. కానీ అలా కాకుండా నా అదృష్టం ప్రవీణ్ సత్తారు రూపంలో గరుడ వేగ వచ్చింది. ఈ గరుడ వేగ ఇలా రిలీజ్ వరకు వచ్చింది అంటే దానికి ఆ నలుగురే దీని కారకులు ఎవరంటే మా నాన్నగారు, కోటేశ్వర రాజు గారు, ప్రవీణ్ సత్తారు గారు అండ్ జీవిత. నంబర్ 1 ప్రవీణ్ సత్తారు, ఇంకా మిగిలిన 3 ఆ 4 కలిసి ఈ సినిమా నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.